ముఖ్యంగా కూడా అండి గత వారం నుంచి కానీ చూస్తే అనూహ్యంగా కూడా పేషెంట్లు మాకు ఓపీలో వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది చాలామంది కూడా ఒక్కరోజు జ్వరము చలి చలిగా ఉండటము గొంతు గరగరగా ఉండటము ముక్కు బాగా కూడా నేసల్ స్టఫీనెస్గా ఉండటం అన్నది కూడా వస్తున్నారు అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పరీక్ష చేయించుకోవాలా లేదు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న ట్రీట్మెంట్స్ పైన ఆధారపడుతున్నారు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ వేవ్లో ఉన్నాము సో మనం అందరం కూడా ఏ జలుబు జ్వరము దగ్గు వచ్చినా కూడా ఓమైక్రాన్ కేసెస్గానే భావించుకోవాలి మనము హెచ్ఓ మార్గదర్శకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారము ఎవ్వరూ కూడా అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే కూడా టెస్టింగ్కి వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని రక్త పరీక్షలు వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదు మొదటి రెండు రోజులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇంట్లో ఉండటము ఎక్కువ జ్వరం ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవడము వేడి నీళ్ళలో ఉప్పేసి పుక్స్ చూసుకోవడము తర్వాత వేడి నీళ్ళే తీసుకోవడము డీహైడ్రేషన్కి లోను కాకుండా కంటిన్యూస్ గా ద్రవ పదార్థాలు తీసుకోవడం అన్నది చేయాలి ఎవరికైతే శాచ్యురేషన్ నార్మల్గా ఉంటుందో ఎవరికైతే జ్వరం రెండు రోజులకి తగ్గుతుందో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైతే జ్వరం మూడు రోజులు తగ్గకుండా ఉంటుందో వాళ్ళు మటుకు ఖచ్చితంగా కూడా టెస్ట్లకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఫీవర్ లేకపోయినా ముక్కు దిబ్బడి కానీ అదేవిధంగా గొంతులో గరగర ఉండడము ఇటువంటి లక్షణాలన్నీ కూడా కోవిడ్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడైతే అది కోవిడ్గానే కూడా మనం భావించాలండి ఓమైక్రాన్ అన్నది కొద్దిగా మైల్డ్ వేరియంట్గానే ఉంది మూడు నుంచి ఐదు రోజుల్లో కూడా తగ్గుతుంది సో యాంటీబయాటిక్స్ ఎవ్వరు కూడా విచ్చలవిడిగా సొంతంగా మెడికల్ షాప్స్లో ఆన్లైన్లో తీసుకొని వాడద్దు వాళ్ళ వాళ్ళ ఆరోగ్య కండిషన్ వాళ్ళ వాళ్ళ ఏజ్ పట్టి వాళ్ళకున్న కోమార్బిడిటీస్ పట్టి యాంటీబయోటిక్స్ డాక్టర్ల సలహాతో కేవలం ఐదు రోజుల నుంచి ఏడు రోజులు మటుకే వాడాల్సి వస్తుంది వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న ట్రీట్మెంట్స్ అందరూ కంటిన్యూస్ గా వాడేస్తున్నారు ఇది చాలా తప్పు దయచేసి ఎవ్వరూ స్టీరాయిడ్స్ మొదటి రోజు రెండు రోజులు వాడకూడదు ఓమైక్రాన్లో స్టీరాయిడ్స్ అన్నది కూడా వాడకూడదు డెల్టా ఇస్తున్న ట్రీట్మెంట్ ఓమైక్రాన్ ట్రీట్మెంట్ ఒకటి కాదు నార్మల్ కోవిడ్ టెస్ట్ సరిపోతున్నాయి మేడం దాంతోపాటు చేయించుకోవాలి ఒమైక్రాన్ టెస్ట్ చేయలేరండి ఎందుకంటే అది జినోమిక్ సీక్వెన్స్ కేవలం స్విమ్స్లో చేసే ఆ టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంజిన్ డ్రాప్ అనేది డౌట్ ఉంటేనే పంపిస్తారు సో ప్రస్తుతానికి డెల్టా వేరియంట్ కేసెస్ తక్కువ ఉన్నాయి బట్ డెల్టా కూడా ఉండి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జీనోమిక్ సీక్వెన్సింగ్ జరగదు ఓమైక్రాన్ డయాగ్నోసిస్ జరగదు డెబ్బై రెండు గంటల్లో మనకు జ్వరం కానీ తగ్గకపోతే సాధారణ జ్వరాలకి చేసే టెస్టులు చూసుకొని రక్తంలో సిఆర్పి అనేది మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది సిఆర్పి కానీ ఎక్కువైతే కోవిడ్ అనుమానంగా కూడా మనం భావించి దానికి తగ్గ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది